బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని 8 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరోచనాలు, తలనొప్పితో విద్యార్థులు స్పృహ కోల్పోయారు. దీంతో వారిని సిబ్బంది బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నేను ఒక 5-6 మెంబర్స్ కళ్ళు తిరిగి వాడిపోయారు. మేడంకి చెప్తే మేడం ఒక టాబ్లెట్ ఇచ్చి